Namaste, welcome to Business Weekend. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఎటకేలకు సంవత్ 2075 లాభాలతో ముగిసింది. ఏడాది మొత్తం మీద సెన్సెక్స్ 11.5%, నిఫ్టీ 10% పైగా లాభపడ్డాయి. అలాగే గోల్డ్, సిల్వర్ కూడా దాదాపు 20% రిటర్న్స్ అందించాయి. గత దశాబ్ద కాలంలో తొలిసారిగా ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. చైనా, అమెరికా వాణిజ్య యుద్ధం, జియోపొలిటికల్ టెన్షన్స్, సార్వత్రిక ఎన్నికలు, ఎఫ్పీఐలపై కేంద్రం అధిక పన్నులు, పబ్లిక్ షేర్ హోల్డింగ్ మార్పులు, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపుతో దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ముఖ్యంగా ఐఎల్ఎఫ్ఎస్ కుంభకోణం, ఇండియా బుల్స్పై ఆరోపణలు రావడం, ఎస్ బ్యాంకులో లొక్కలుకులు బయటపడడంతో బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్ భారీ కరెక్షన్కు గురయ్యాయి. వడ్డీ రేట్లు తగ్గడం, ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడంతో ఇతర పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. పలు బ్యాంకుల స్కామ్లు, 100 కోట్ల రుణాలు మాఫీ చేయడం వంటి చర్యలు బ్యాంకులపై విశ్వాసాన్ని సడలించాయి. ఇక కార్పొరేట్ బాండ్లను కొన్నవారికి చేతులు కాల్చుకున్నట్టయింది. నిఫ్టీ 50లోని టాప్ 10 స్టాక్స్ మాత్రమే 11 నుంచి 12% రిటర్న్స్ అందించాయి. ఇక బీఎస్సీలోని ప్రతి 3 స్టాక్స్లో ఒకటి నష్టాన్ని చవిచూసింది. బీఎస్సీలోని టాప్ 10 పర్ఫార్మెన్స్ స్టాక్స్ మదుపర్లకు 9 లక్షల కోట్ల రూపాయల రాబడిని అందించగా, మిగిలిన 2450 స్టాక్స్ 2 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ని కోల్పోయాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్లు డేంజర్లోనే ఉండిపోయాయి. ఇక రాబోయే 2076 సంవత్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ లాస్ట్ ఇయర్ కంటే బెటర్గానే ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుందండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొద్దిగా లాస్ట్ 2-3 మంత్స్లో ఊరట కలిగించింది ఏంటంటే, బడ్జెట్ అయిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు కార్పొరేట్ ట్యాక్స్ రిడక్షన్ అనేది చేయడం. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ 15%కి కొత్త యూనిట్స్ ఏవైతే ఏప్రిల్ అక్టోబర్ 1 2019 తర్వాత స్టార్ట్ చేసి 2023 మార్చ్ లోపల బిగిన్ చేస్తారో ప్రొడక్షన్ లాంటివి, ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్కి ఊరటేయడానికి, అటువంటి యూనిట్స్ అన్నిటికీ కూడా 15% ట్యాక్స్. ఇది చాలా కాంపిటేటివ్ ట్యాక్స్ రేట్ అండి. అండ్ జనరలీ కూడా కార్పొరేట్ ట్యాక్సేషన్ అనేది మనకి 33% లెవెల్ నుంచి ఇప్పుడు 25% లెవెల్ దాకా కార్పొరేట్ ట్యాక్స్ అక్రాస్ ద బోర్డ్. ఇదివరకు అయితే క్లాసిఫై చేసి MSMEస్కి 90 to 92% ఆఫ్ ద కంపెనీస్కి చేసామన్నారు. ఇప్పుడు 100% కంపెనీస్కి లోవర్ ట్యాక్స్ రేట్ అనేది ఉంటుంది. థర్డ్, మనకి చాలా డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ కూడా సవరించి ఇండివిజువల్స్ చేతిలో కూడా ఎక్కువ డబ్బులు మిగిలేటట్టు డైరెక్ట్ ట్యాక్స్ కోడ్లో ట్యాక్సేషన్లో చాలా మార్పులు వస్తాయని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ లో ట్యాక్సెస్ తగ్గించి అప్ టు 10 lakhs దాకా కూడా చాలా రాయితీలు ఉంటాయి. అండ్ మార్కెట్కి బూస్టింగ్ ఇచ్చే ఇనిషియేటివ్స్ కూడా చేపడతామని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మనకి న్యూయార్క్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్స్కి తగ్గట్టుగానే మనకి క్యాపిటల్ మార్కెట్లో కూడా ట్యాక్సేషన్ మేము సడలిస్తామని చెప్పి, సో ఇవన్నీ కూడా ఊరట కలిగించే అంశాలు. రెండోది మాన్సూన్ మనకి చాలా బాగుంది. అండ్ ఈసారి ఎక్సెసివ్ రెయిన్ఫాల్ ఉంది కాబట్టి ఖరీఫ్ క్రాప్ కొద్దిగా మనకి ఫ్లడ్స్ మూలాన పోయినా ఓవరాల్ ఖరీఫ్ అండ్ రాబోయే రబీ సీజన్లో మాత్రం బ్రహ్మాండమైన క్రాప్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇక కమోడిటీస్ విషయానికి వస్తే సంవత్ 2075లో నికెల్ మాత్రమే 42% రాబడిని అందించింది. అలాగే గోల్డ్ 20%, సిల్వర్ 19%, లెడ్ 17% రిటర్న్స్ అందించాయి. టిన్ మాత్రం ఇన్వెస్టర్లకు నష్టాన్ని మిగిల్చింది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 240, నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయాయి. బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఈ వారం బ్యాంక్ నిఫ్టీ 276 పాయింట్లు లాభపడింది. ఈ వారం ప్రధాన షేర్లలో పవర్ గ్రిడ్ 15.12%, ఐసిఐసిఐ బ్యాంక్ 7.27%, ఐషర్ మోటార్స్ 5.57%, ఎస్బీఐ 4.43% లాభంతో నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 19.65%, భారతి ఇన్ఫ్రాటిల్ 17.08%, ఇన్ఫోసిస్ 16.96%, టాటా మోటార్స్ 7.13% నష్టంతో ఈ వారం నిఫ్టీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. కంపెనీస్ యొక్క సెకండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ మార్కెట్ యొక్క అంచనాలకు మించి పాజిటివ్గా రావటం మనం మార్కెట్లో అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ పాజిటివిటీ రానున్న రోజుల్లో మార్కెట్ సెంటిమెంట్ మీద పాజిటివ్గా ప్రభావితం చేయనుంది. అంతేకాకుండా వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసినటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంకింగ్ 143 ర్యాంక్ నుంచి 63 ర్యాంక్కి పెరగడం గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇండియా మీద అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ప్రముఖంగా కనపడుతున్నాయి. అంతేకాకుండా గవర్నమెంట్ బై 2025కి టాప్ 25లో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇండెక్స్లో ఇండియాని ఉంచాలనుకోవటం ఇన్వెస్టర్స్ ఒక పాజిటివ్ మూడ్ని గ్లోబల్ మార్కెట్స్లో తీసుకురానుంది. ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడానికి అగ్రికెమికల్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లోని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి సానుకూల సమయంగా పరిగణించవచ్చును. అంతేకాకుండా ఫార్మా సెక్టర్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్లోని ఫార్మా సెక్టోరియల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశంగా భావించవచ్చు. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్లో ఏ ఏ స్టాక్స్ను కొనుగోలు చేయొచ్చు అన్న అంశంపై ఫండమెంటల్ అనలిస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. బేస్ ఎఫెక్ట్ తీసుకున్నాం మనం. లాస్ట్ 2 years నుంచి కూడా మార్కెట్ బాగలేదు కాబట్టి ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ అనే చెప్పచ్చు. రాబోయే సంవత్సరంలో డెఫినెట్లీ కొన్ని సెక్టర్స్ అవి కాస్ట్ 1 or 2 yearsలో కూడా బాగున్నాయి, అండ్ రాబోయే 2 yearsలో కూడా చాలా బాగుండే అవకాశం ఉంది. అది ఏంటంటే మనకి చైనా నుంచి తరలి వస్తున్న అవకాశాలు ఎస్పెషలీ కెమికల్, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్లో చాలా ఎక్కువ ఉన్నాయండి. సో మనకి ఇండియాలో ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ గత 10, 20, 30 years నుంచి కూడా కొన్ని ఆపరేట్ చేస్తున్నాయి. వాళ్ళు చాలా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి నెక్స్ట్ 2-3 yearsలో ఎక్స్పాన్షన్ చేయబడుతున్నారు. అది వరల్డ్ అండ్ డెఫినెట్లీ నాట్ ఓన్లీ డొమెస్టిక్ మార్కెట్స్, వరల్డ్ మార్కెట్స్ కూడా కేటరింగ్ చేయాలని వాళ్ళందరూ భావిస్తున్నారు. అండ్ ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీస్ కాబట్టి కెమికల్, ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్ రంగంలో అందులో రకరకాల కెమికల్స్ ఉన్నాయి, అన్ని రంగాలకు చెందినవి. పేపరు, టెక్స్టైల్స్, లెదర్కి సంబంధించినవి, ఇండస్ట్రీకి సంబంధించినవి, పెయింట్కి సంబంధించినవి, డైస్ అండ్ పిగ్మెంట్స్ అండ్ రకరకాలు ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా మంచి భవిష్యత్తు ఉందనే చెప్పాలి. సో ఆ రంగం మీద కొద్దిగా దృష్టి పెట్టి ఎప్పుడన్నా పడ్డప్పుడు క్వాలిటీ షేర్స్ కొనుక్కోవాలి. రెండోది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్, టెలికమ్యూనికేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటివన్నిటికీ అండ్ స్టీల్ మేకింగ్, అల్యూమినియం ఇటువంటివి హెవీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో కూడుకున్న ఇండస్ట్రీస్. అందుకనే అటువంటి వాటిలో షేర్ హోల్డర్స్కి ఎక్కువ రిటర్న్స్ రావు. కానీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ విత్ లీస్ట్ క్యాపిటల్ చాలా అసెట్స్ మేనేజ్ అవ్వాలి, లక్షల కోట్లు. ఇప్పుడు మెల్లిమెల్లిగా మనకి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కూడా బ్యాంకింగ్ ఇండస్ట్రీకి పోటీ పడి ఆల్మోస్ట్ 24-25 లక్షల కోట్ల సొమ్ముని వాళ్ళు గార్నర్ చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ అసెట్స్ అని ముందు ముందు ఎక్కువ ఈ రియల్ ఎస్టేటు, గోల్డ్ అండ్ సిల్వర్ ఇటువంటి వాటి మీద దృష్టి కాకుండా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్కి ఎక్కువ మనీ వెళ్తుంది. అది ఇన్సూరెన్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఈక్విటీ కావచ్చు, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్లోకి డొమెస్టిక్ సేవింగ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఇన్సూరెన్స్, బోత్ లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, వీటికి మంచి బంగారు భవిష్యత్తు ఉందనే చెప్పాలి. సో అటువంటివి ఆప్టికల్లీ మనకి ఇప్పుడు హై ప్రైస్లో కనిపించినా కానీ డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్లో మనం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా కొనడానికి దృష్టి పెట్టాలి. మూడోది ఒక కొత్త రంగం రూపుదిద్దుకుంటుంది. అంటే ఆ రంగం ఎప్పటి నుంచి ఉంది, మార్కెట్లో కొత్తగా లిస్ట్ అయినాయి. సో డయాగ్నోస్టిక్స్, హెల్త్ కేర్ అనేది చాలా పెద్ద వర్టికల్. హెల్త్ కేర్ రంగానికి రాబోయే ఫ్యూ డికేడ్స్, నాట్ ఓన్లీ ఇయర్స్, బంగారు భవిష్యత్తు ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్స్, ఫార్మస్యూటికల్స్, హాస్పిటల్స్ అండ్ హాస్పిటల్ సపోర్ట్ సిస్టమ్స్ లైక్ డయాగ్నోస్టిక్స్. డయాగ్నోస్టిక్స్ రంగంలో చాలా సువర్ణ అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే 85% ఆఫ్ ద డయాగ్నోస్టిక్స్ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉంది. లోకల్ స్టాండ్ అలోన్ ల్యాబొరేటరీస్ అండ్ అన్రెగ్యులేటెడ్ సెక్టర్. ప్రస్తుతానికి క్వాలిటీ ఆఫ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ వాళ్ళు ఆఫర్ చేసేది మనం అంత ఈజీగా నమ్మలేము. కాబట్టి క్వాలిటీ డయాగ్నోస్టిక్ కంపెనీస్, లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే ముందు ముందు చాలా మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ అవుతాయి, రీజనల్ కానివ్వండి, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానివ్వండి, గ్రూప్ ఆఫ్ లెబారటరీస్ విద్ ఇన్ ఏ సిటీ ఆర్ విద్ ఇన్ ఏ స్టేట్, ఇటువంటివన్నీ జరుగుతాయి. ఇది ఒక క్యాష్ బిజినెస్, హై మార్జిన్ బిజినెస్ అండ్ హెల్త్ కేర్ రంగం కాబట్టి ఎవరు కూడా దే విల్ నెవర్ టేక్ ఎ ఛాన్స్. సో ఫస్ట్ ప్రీ హెల్త్ చెకప్స్ కూడా బాగా పెరుగుతున్నాయి, కార్పొరేట్ లెవెల్స్ టైఅప్ అయ్యి పెరుగుతున్నాయి, ఇన్సూరెన్స్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ మెడికల్ చెకప్స్ కూడా వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తారు. సో వీటన్నిటికీ కూడా ప్రధానంగా డయాగ్నోస్టిక్ చైన్స్ అనేవి చాలా బంగారు భవిష్యత్తు ఉంది, మ్యాసివ్ గ్రోత్ ఉన్న సెక్టర్ అనే చెప్పాలి. కాబట్టి డయాగ్నోస్టిక్ రంగంలో కూడా చాలా అవకాశాలు వస్తాయి కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి. కొన్ని బీట్ అండ్ డౌన్ సెక్టర్స్ ఎవర్ గ్రీన్ మనకి ఫైనాన్షియల్ రంగం ఉంటుంది. సో రీసెంట్లీ మనకి ఎన్బిఎఫ్సిస్ ఏవైతే దెబ్బతిన్నాయో అవి పక్కన పెట్టి క్వాలిటీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే కొన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, మేబీ 1 or 2 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్లో రకరకాల ఉన్నాయండి. ఆటో ఫైనాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, గోల్డ్ ఫైనాన్సింగ్ వాళ్ళు ఉన్నారు, హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీస్ ఉన్నాయి, ట్రక్ ఫైనాన్సింగ్ కంపెనీస్ ఉన్నాయి. వాటిల్లో క్లీన్ బ్యాలెన్స్ షీట్ అండ్ లాస్ట్ 2 yearsలో తట్టుకోగలిగి నిలబడగలిగిన ఫైనాన్స్ కంపెనీస్ ఇటువంటివి బాగుంటాయి. ఆటోమొబైల్ విచ్ ఇస్ గోయింగ్ టు బి ఆర్గన్ ఎస్పెషలీ కమర్షియల్ వెహికల్స్, ఇప్పుడు ప్యాసింజర్ కార్స్ అండ్ 2-wheelerస్లో కొద్దిగా స్లాక్ ఆఫ్ సేల్స్ ఉన్నా కానీ కమర్షియల్ వెహికల్స్ విల్ టేక్ ఆఫ్ ఇన్ ఎ బిగ్ వే. ఎందుకంటే మనకి రోడ్ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీగా పెరిగే అవకాశం ఉంది, లాజిస్టిక్స్ సెక్టర్ చాలా భారీగా పెరుగుతుంది. బిజినెస్ వీకెండ్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఎకానమీ స్లోడౌన్ భయాలతో డీలాపడ్డ వ్యాపారంలో ఫెస్టివల్ సీజన్తో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దసరాతో మొదలైన హంగామా కర్వాచౌత్, ధన్తేరస్, దీపావళి వరకు కంటిన్యూ అవుతుండడంతో అమ్మకాలు బాగా పెరిగాయంటున్నారు వ్యాపారులు. దీనికి తోడు ఎటు చూసినా ఊరిస్తున్న ఆఫర్లు కూడా వినియోగదారులను షాపింగ్ వైపు అడుగులు వేయిస్తున్నాయి. ఆన్లైన్ సైట్స్ దగ్గర నుంచి కార్ల కంపెనీల వరకు అందరూ ఆఫర్ల బాట పట్టారు. ఇటు బ్యాంకులు కూడా ఏమాత్రం తగ్గట్లేదు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో ఫెస్టివల్ టైంలో వినియోగదారులు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తుండడంతో మార్కెట్లో ఉత్తేజం కనిపిస్తోంది. ఫెస్టివల్స్లో దసరా, దీపావళి ప్రత్యేకమైనవి. పెద్ద పండుగలు కావడం ఒక కారణమైతే ఈ రెండు సందర్భాల్లో ముంచెత్తే ఆఫర్లు మిగిలిన పండుగలప్పుడు కనిపించవు. అందుకే బంగారం, వెహికల్స్, దుస్తులు, టీవీ, ఫ్రిడ్జ్ ఇలా ఏది కొనాలన్నా ఈ పండుగల వరకు ఎదురు చూస్తుంటారు వినియోగదారులు. ఇటు కంపెనీలు కూడా కస్టమర్ల సెంటిమెంట్ను క్యాష్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి. దసరా, దీపావళి సీజన్లో ఆఫర్స్తో ఊరిస్తుంటాయి. ఈ ఏడాది దీపావళి కూడా ఈ ఆఫర్లకు మినహాయింపు కాదు. ఆన్లైన్, ఆఫ్లైన్ ఎటు చూసినా ఆఫర్లు, డిస్కౌంట్ల మోత మోగిపోతోంది. పండుగల సందడి ఇప్పుడు ఆన్లైన్ రిటైల్ సైట్స్లోనే ఎక్కువైంది. ఈ ఫెస్టివల్ సీజన్ను వీలైనంత క్యాష్ చేసుకోవడమే ధ్యేయంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆఫర్స్తో అదరగొట్టేశాయి. 5 నుంచి వారం రోజుల వ్యవధితో ఆఫర్లు ప్రకటించి తెగ సందడి చేశాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ పోటాపోటీగా అనేక వస్తువులపై స్మార్ట్ ఆఫర్స్ ఇచ్చేశాయి. 50 నుంచి 75% డిస్కౌంట్స్ ఉండేసరికి ఇటు వినియోగదారులు సైతం ఎగబడి కొనేస్తున్నారు. స్లోడౌన్ ఎఫెక్ట్తో మొదట నీరసపడింది ఆటోమొబైల్ సెక్టారే. పండగల కోసం ఆశగా ఎదురుచూసింది కూడా ఈ రంగమే. ఇక ఫెస్టివల్ సీజన్ వచ్చి రావడంతోనే అనేక కంపెనీలు వివిధ మోడల్స్పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించాయి. మహీంద్రా, నిస్సాన్ సహా వివిధ కంపెనీలు ఆఫర్ల మంత్రదండం అందుకోవడంతో అమ్మకాలు ఆశాజనకంగానే ఉన్నాయంటున్నాయి సర్వేలు. 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు డిస్కౌంట్స్ రావడంతో కారు కొనుగోలు చేయాలని ఎదురుచూసిన వారంతా తమకు నచ్చిన మోడల్స్ కొనుగోలు చేశారు. ఆఫర్ల కోలాహలం విషయంలో ఇటు బ్యాంకులు కూడా ఏమాత్రం తగ్గలేదు. బిజీ షెడ్యూల్తో షాపింగ్ చేసే వీలు చిక్కన వారి కోసం బెస్ట్ డీల్స్ని అందుబాటులోకి తెచ్చాయి. కస్టమర్ల దీపావళి సంబరాల్ని రెట్టింపు చేయడంలో భాగంగా ఫెస్టివ్ ట్రేడ్స్ పేరుతో భారీ ఆఫర్స్కు తెరతీసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. చివరి నిమిషాల్లో షాపింగ్ చేసిన కస్టమర్లు తాము కోరుకున్న వాటిని డిస్కౌంట్ ధరలకే కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దేశవ్యాప్తంగా ఉన్న 10,000కు పైగా స్టోర్లలో 1000కు పైగా బ్రాండ్లపై 100కు పైగా ఆఫర్లు ఫెస్టివ్ ట్రేడ్స్లో అందుబాటులో ఉన్నాయి. iPhone 11 మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి కస్టమర్ల చూపు ఆ స్మార్ట్ ఫోన్ పైనే. దీపావళి ఫెస్టివల్ ఆఫర్లో భాగంగా ఆ ఫోన్ సొంతం చేసుకునే అవకాశం కల్పించింది హెచ్డిఎఫ్సి. క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈఎంఐ ఛార్జీలు లేకుండా iPhone 11 కొనుగోలు చేసి 7,000 రూపాయలు క్యాష్ బ్యాక్ పొందే ఛాన్స్ ఇచ్చింది. అలాగే OnePlus 7T స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై 1,500 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అయితే OnePlus స్టోర్లలోనే కొనుగోలు చేయాలి. ఇక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా కొనుగోలు చేసే విలువైన బంగారు ఆభరణాల్ని క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసేవారికి వివిధ ఆఫర్లు ఇస్తుంది. వీటితో పాటు వెకేషన్స్ను కూడా ఆఫర్స్ జాబితాలోకి తెచ్చింది. దేశీయంగా చేసే విమాన ప్రయాణాలపై 2,000 వరకు, విదేశీ ప్రయాణాలపై 10,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈజ్ మై ట్రిప్, యాత్ర, క్లియర్ ట్రిప్ సైట్ల నుంచి టికెట్స్ బుక్ చేసుకుంటేనే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. booking.com వెబ్సైట్లో టికెట్ బుకింగ్స్పై 10% వరకు క్యాష్ బ్యాక్, ఓయో రూమ్స్ బుకింగ్స్పై అదనంగా 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్, ఈజ్ మై ట్రిప్ వెబ్సైట్లో బుకింగ్స్ చేసుకుని ఈజీ ఈఎంఐ ద్వారా చెల్లిస్తే 22% వరకు డిస్కౌంట్ మీ సొంతమంటూ ప్రకటించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకే అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది. క్లియర్ ట్రిప్, ఈజీ మై ట్రిప్, యాత్ర, ట్రావెల్ యారీ, రెడ్ బస్ ట్రావెల్ కంపెనీలతో జతకట్టి వివిధ డీల్స్ ఆఫర్ చేసింది. ఎస్బీఐ యోనో కస్టమర్లకు ఈ ఆఫర్ డిసెంబర్ చివరి వరకు అందుబాటులో ఉంచింది. మొత్తానికి పండగ అంటేనే షాపింగ్ అన్నట్టు సీన్ మారిపోవడంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోవడానికి ఇటు కంపెనీలు అటు వ్యాపారులు ఏమాత్రం ఇష్టపడడం లేదు. అందుకే ఆఫర్స్, డిస్కౌంట్స్ అంటూ కస్టమర్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. హైదరాబాద్ రియాలిటీ రంగంలో నవ్యతకు నాణ్యతకు మారుపేరుగా నిలిచిన సుచిర్ ఇండియా తాజాగా మహేశ్వరం సమీపంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపడుతోంది. దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో పూర్తిగా ప్లాస్టిక్ రహిత, పర్యావరణ హితంగా IVY గ్రీన్ను డిజైన్ చేయబోతోంది. నవంబర్ 3న సినీ, రాజకీయ ప్రముఖుల చేతుల మీదుగా ఈ గ్రీన్ ప్రాజెక్టును లాంచ్ చేయబోతోంది సుచిర్ ఇండియా. ఈ ప్రాజెక్టుకు సినీ నటి తమన్నా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. సుచిర్ ఇండియా గత 16 సంవత్సరాలుగా మోర్ దెన్ 12 ప్రాజెక్ట్స్ను కంప్లీట్ చేసి దాదాపు 2 లక్షల మంది క్లయింట్స్తో హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని హైవేస్ మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని చేశాము మేము ఇప్పటిదాకా. ప్రతి ప్రాజెక్టులో కూడా అది మల్టీఫోల్డ్ ఇన్వెస్ట్మెంట్, మల్టీఫోల్డ్ డెవలప్మెంట్ జరిగింది. అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఒక నిబద్ధతతోటి ఒక కార్పొరేట్ లైన్లో పనిచేస్తూ కార్పొరేట్ కల్చర్ను డెవలప్ చేస్తూ అండ్ మిగతా కంపెనీస్ కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉండి అండ్ కస్టమర్స్ అందరూ మా సుచిర్ ఇండియా అని అనిపించుకునేటువంటి కంపెనీకి ఒక పేరు తెచ్చుకున్నాం. అదే క్రమంలో ఇప్పుడు మేము ఒక కొత్త ప్రాజెక్టును పులిమామిడి, వెరీ క్లోజ్ టు ఔటర్ రింగ్ రోడ్ అండ్ శ్రీశైలం రోడ్లో మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. అది 70 ఎకర్స్ ఆఫ్ ద లేఅవుట్ అండ్ లవ్లీ ప్రాజెక్ట్. అన్ని 40 ఫీట్ రోడ్స్తో, HMDA అప్రూవల్తో, బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్తో అండ్ 240 స్క్వేర్ యార్డ్స్ అండ్ 80-90% డెవలప్మెంట్స్, మేజర్ డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ను విత్ అ గేటెడ్ కమ్యూనిటీ, రియల్ గేటెడ్ కమ్యూనిటీగా చుట్టూ కాంపౌండ్ వాల్ అండ్ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేయడం జరిగింది. అండ్ వెరీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, వెరీ వాట్ క్లోజ్ టు ద నేచర్గా అండ్ ఒక లవ్లీ అండ్ లైవ్లీ ఎన్విరాన్మెంట్ని అక్కడ మేము క్రియేట్ చేస్తూ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ సహకారంతో తయారు చేసినటువంటి ప్రాజెక్ట్ సుచర్స్ IV గ్రీన్స్. సో పేరు పెట్టిన దగ్గర నుండి అంటే ఆ పేరుతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టును చూసినా కూడా అలాంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అండ్ అక్కడ పోగానే ఇక్కడ ఉంటే మేము ఇక్కడ సెటిల్ అయితే బాగుండు అని అనిపించేటువంటి ఇది కనపడుతుంది. తెలుగు వాళ్ళందరికీ అండ్ స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఇదొక అద్భుత అవకాశం అనుకోవచ్చు. బికాజ్ 70 ఎకర్స్ని మేము ఎక్స్పాండ్ కూడా చేసే పరిస్థితి లేదు అక్కడ. సో ఆ లిమిటెడ్ ఎడిషన్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్లో మీరు ఇన్వెస్ట్ చేయమని మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. అండ్ 3rd November మార్నింగ్ 10 o'clock అట్ పులిమామిడి సైట్ క్లోజ్ టు మహేశ్వరం ఆన్ శ్రీశైలం రోడ్లో ఈ ప్రాజెక్ట్ లాంచ్ ఉంటుంది. అండ్ తమన్నా అండ్ సందీప్ మాస్టర్ అండ్ సింహాస్, మన టాలీవుడ్ సింగర్, వీళ్ళంతా అక్కడికి వస్తున్నారు. వాళ్ళందరి సమక్షంలో ఇంకా హైదరాబాద్ సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులు వీళ్ళందరి సమక్షంలో అండ్ దాదాపు 2-3 వేల మంది మా క్లయింట్స్, ఓల్డ్ క్లయింట్స్ కానీ న్యూ క్లయింట్స్ కానీ వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళందరి సమక్షంలో ఈ ప్రాజెక్టును గ్రాండ్గా లాంచ్ మేము చేయబోతున్నాం. సో మీరందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. Hello everyone, this is Tamanna. I'm super excited to share with you that Suchir India Realtors are going to be launching their brand new project called Suchir IV Greens in Maheshwaram, and I'm going to be there on the 3rd of November at 10 a.m. on this beautiful Sunday to share this amazing glorious launch with you. And if you want to really avail of all the pre-launch offers, you should be there, and I'm looking forward to seeing all of you. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై ఆర్థిక మాంద్యం ప్రభావం ఎంతవరకు ఉంది, భవిష్యత్తులో హైదరాబాద్ మార్కెట్ ఎలా ఉండబోతోంది అన్న అంశంపై ప్రముఖ రియల్ ఎస్టేట్ నిపుణులు, MSK డెవలపర్స్ అధినేత మల్కాపురం శివకుమార్ అభిప్రాయాలను ఇప్పుడు చూద్దాం. ఈరోజు హైదరాబాద్ పట్టణాన్ని తీసుకుంటే దాదాపుగా భారతదేశం మొత్తం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు హైదరాబాద్ నగరం ఇప్పటికి కూడా కొంచెం డ్రాప్స్ వచ్చినప్పటికీ కూడా ఇంకా స్టేబుల్గా ఉన్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో. హైదరాబాద్కు దాదాపుగా తీసుకుంటే ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ ఈ 4 కారిడార్ హైదరాబాద్ ఎంత పర్ఫెక్ట్ వాస్తుతో కూడుకున్నటువంటి పరిస్థితి అంటే హైదరాబాద్కు ఆగ్నేయ మూలలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఈరోజు ఈశాన్యంలో అతిపెద్ద దేవాలయం యాదాద్రి, అదేవిధంగా వెస్ట్ ప్రాంతం హిల్స్తో కూడుకున్నటువంటి పరిస్థితిలో ఉంది. మరి అదే నార్త్ ఈస్ట్లో డౌన్లో కూడుకున్నటువంటి ప్రాంతంగా ఉంది. మరి అదే సౌత్ ప్రాంతం తీసుకుంటే మరి కొంచెం హైట్లో హిల్స్తో కూడుకున్నటువంటి, నిజంగా ఇది ఎవరు కంపారిజన్ చేయలేరు. రియల్గా న్యాచురల్గానే ఇది 100% వాస్తుకున్నటువంటి సిటీ. ఈ యొక్క వాస్తుల అనుగుణంగా ఇప్పటికే నార్త్కి వెళ్ళి స్టార్ట్ అయినటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్ తీసుకుంటే మనకు నార్త్లో నాగ్పూర్ హైవే, మేడ్చల్ హైవే తీసుకుంటే దాదాపు ఎప్పటి నుండో, దాదాపు ఒక 20-25 సంవత్సరాల క్రితం నుండే రెసిడెన్షియల్ టౌన్షిప్గా డెవలప్ అయ్యి వస్తున్నటువంటి సందర్భం. దాని తర్వాత తీసుకుంటే వెస్ట్రన్ ప్రాంతం, ముంబై హైవే దాదాపు ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్గా నిలిచినటువంటి ప్రాంతం. ఒక 30 40 సంవత్సరాల క్రితమే ఒక పటాన్చెరు పారిశ్రామిక వారంగా డెవలప్ అయినటువంటి పరిస్థితి. మరి పటాన్చెరు నుండి ఇస్నాపూర్ వరకు, పాష మైలారం వరకు ఎన్నో ఇండస్ట్రియల్ హబ్స్ వచ్చినటువంటి, ఇండస్ట్రియల్ యూనిట్స్ వచ్చినటువంటి పరిస్థితి. మరి ఎన్నో ప్రాముఖ్యత కలిగినటువంటి మల్టీనేషనల్ కంపెనీస్, నేషనల్ గవర్నమెంట్ ఎంటర్ప్రీనర్ కంపెనీలు ఉన్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా నిమ్స్ అనే సంస్థ ద్వారా దాదాపుగా హైదరాబాద్ నగరానికి వెస్ట్ పార్టన్లో ముంబై హైవే కానుకొని మరి అతిపెద్ద పారిశ్రామిక వాడగా వెలుగుతున్నటువంటి సందర్భంలో సుమారుగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 3 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ రావడానికి స్కోప్ ఉన్నటువంటి ఒక అతిపెద్ద యూనిట్ రాబోతుంది. మరి అక్కడ అతిపెద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తూ మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్కి ఉపాధి అవకాశం ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మిగిలినటువంటి సౌత్ ప్రాంతంలో కూడా ఇండస్ట్రియల్ షాద్నగర్ కానివ్వండి, బెంగళూరు హైవేకి మరి చాలా ఇండస్ట్రీస్ రావడం జరిగింది. మరి దాదాపుగా జడ్చర్ల వరకు కూడా రెసిడెన్షియల్ టౌన్షిప్స్ అన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ కూడా అక్కడికి వచ్చేసి, లైక్ ఫెబెల్ సిటీ లాంటి ఇంకా చాలా కంపెనీస్ వచ్చేసి కూడా మరి అక్కడ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ చాలా వెంచర్స్ వేసేసి చాలామందికి అనుగుణంగా ఎయిర్పోర్ట్కి అతి దగ్గరలో మరి మంచి వెంచర్స్, మంచి ప్లాట్స్ని అతి తక్కువ రేట్లో ఇచ్చినటువంటి ఘనత ఈ యొక్క రియల్ డెవలపర్స్ది, మరి ఈ యొక్క హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వారి ఘనత. హైదరాబాద్ నగరం ఈరోజు కాదు, దాదాపుగా ఒక 30-35 సంవత్సరాల క్రితమే తీసుకుంటే ఇది ఏషియాలో ఒక ప్రాముఖ్యతగాంచినటువంటి నగరం. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ స్టెబిలిటీ గవర్నమెంట్తో ఈ యొక్క హైదరాబాద్ నగరానికి నలుమూలల డెవలప్ అవుతున్నటువంటి సందర్భం. కాబట్టి సరైన ప్లేస్లో, సరైన సమయంలో, సరైన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 5.